చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మా చెదలపాడు విలేజ్లో గొడ్లు కాపులకి వెళ్తున్నారు. చూడండి ఎన్ని గొడ్లు ఉన్నాయి, చాలా అంటే చాలా. ప్రతిరోజు ఇలానే కాసుకోవాలి మా పీటీజీ ట్రైబల్ కల్చర్స్. ఇప్పుడు పీతల వేటకు వెళ్ళారు చూడండి, చూడండి చాలా పెద్ద లంకలో తిప్పినారు, చాలా పెద్ద గడ్డ అది. నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు. వాళ్ళంటే ఒక్కరే వెళ్ళారు, ఒక్కరే వెళ్ళారు కానీ భయపడలేదు అతను. చాలా అంటే చాలా కష్టపడి వెతుకుతున్నారు చూడండి. అదిగో ఒక్కరే వెతుకుతున్నారు, నేను అతని వెనకాలే వెళ్ళాను. చూడండి బో ఎంత కష్టపడి వెతుకుతున్నారు గడ్డ ఎంత. బాబోయ్ నాకైతే చాలా భయం వేసింది, అక్కడ చాలా పెద్ద గడ్డ అది ఇక్కడ దొరికినట్టుంది. నన్ను దొరకలేదు చూడండి, అలా చాలా కష్టపడి చాలా దూరం అయితే వెళ్ళాము. అతనితో అతని ఎలకాల నేను కూడా వెళ్ళాను, అతను కూడా బాగానే సేకరించారు ఇంటర్ పీతలు. అక్కడ దొరికింది, తవ్వుతున్నాడు ఎంత కష్టపడి తవ్వుతున్నాడు చూడండి. చాలా చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. అతని కష్టానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు చేపెట్టి తీత తీయబోతున్నాడు చూడండి, పెద్దదుందో చిన్నదుందో తెలియదు కానీ కష్టపడి తవ్వుతున్నాడు అక్కడ. ఓహో వా, పెద్దగానే ఉంది, చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. బాగానే దొరికింది అని అదృష్టం. అక్కడ నుంచి పీతలు పట్టి తీసుకొచ్చి కూర వండుకోవడం కోసం రెడీ చేస్తున్నాడు. ఆ గమ్మిలు ఉంటాయి కదా, అవి తీసి ఆ మంచి చెక్కుడు రాయి దగ్గర బాగా దంచుతున్నాడు చూడండి. ఆ ఏమొచ్చి మంచి కూర చేస్తారు అవి పీతలు, అవి వేపుడు చేసుకోవడానికి అవి తయారు చేసుకుంటున్నాడు చూడండి. తయారు చేసి అవి స్పెషల్గా వేపుడు చేసుకుంటారు అన్నమాట. ఇలా శుభ్రం చేసుకోవాలి అవి వేపుడు చేసుకోవడానికి. అదిగో అలా శుభ్రం చేసి శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇదిగో రెడీగా చేస్తున్నాడు వేపుడు. వేపుడు అంటే వేపుడు వెరీ నైస్గా వండుతున్నారు అన్నమాట. అదిగో వేపుడు అయిపోయింది, ఇప్పుడు రాగి సంగటి వండుతున్నారు. రాగి సంగటి అంటే తెలంగాణలో రాగి సంగటి అంటారు, మనమేమొచ్చి తోప అంటాము, చోడి తోప అంటారు. చూడండి ఎంత కష్టపడి వండుతున్నారు. ఆరు బయట వండుకొని తినడం చాలా అంటే చాలా బాగుంటుంది. మా పీటీజీ ట్రైబల్స్ అలానే వండుకొని తింటారు. ఇంతకుముందు అయితే మేము చిన్నతనంలో చాలా 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 అంటే వండుకొని తినేవాళ్ళం. స్కూల్ నుంచి గొడ్లు కాపుకెళ్ళి వండుకొని తినడం చాలా జరిగింది. చూడండి చాలా కష్టపడి వండుతున్నాడు అతను. అలాగే ఉడికేదాకా తిప్పాలన్నమాట, తిప్పి 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 కలిపితే, కలిపిన తర్వాత మొత్తం పిండి అంతా కలిసిపోయి ఒకటే అవుతుంది. అప్పుడు అదిగో చాలా అంటే చాలా కలుపుతున్నారు. నీవు నాకు నీళ్ళు వంపించేస్తావా? మంచిగా వెరీ నైస్గా కలుపుతున్నారు చూడండి. నీళ్ళు వంపేయమన్నా వంపేశాను నేను. అలాగే ఆరు బయట వండుకొని తినది, అదిగో ఎంత టేస్ట్ టేస్ట్ టేస్ట్గా టేస్ట్గా ఉంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది చూడండి. చోడితోప అంటారు ఇక్కడ మా ట్రైబల్స్, కాకపోతే కింద మాత్రం రాగి సంగటి అంటారు. పీతల పులుసు రాగి సంగటి ఎంత బాగుంటుందో పీతల కూరతో. ఎంత మంచిగా వండుతున్నారు చూడండి, వెరీ నైస్. వావ్, ఇలా వండాలంటే చాలా కష్టం, ఆడవాళ్ళు అయితే వండలేరు కూడా. ఎంత నైస్గా వండుతున్నాడు, అది వేడి వేడిగా తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. వావ్, అయిపోయింది చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఆకుల దగ్గరే ముద్దలుగా తీస్తారన్నమాట.
అది గట్టితో అదిగో ఒక్కడికి కూడా ఒకటి ఎక్కువ ఒకటికి తక్కువ కాకుండా పీతల్ని పంచేస్తున్నాడు చూడండి అదిగో పీతల కూర అదిగో రాగి సంగటి ముద్దలు చూడండి ఆకల దగ్గర చేస్తున్నాడు ఒకదాని తర్వాత ఒకటి ముద్దలు చేస్తాడు అక్కడ ఆరుగురు ఉన్నారు 1 2 3 4 5 6 ఆరు ముద్దలు చేస్తున్నాడు ప్రెజెంట్‌గా 4 అయిని ఇంకో రెండు చేస్తాడు రెండు చేస్తే ఆరుగురు కూర్చొని మంచిగా తింటారు చూడండి అది అయిపోయింది 6 1 2 3 4 5 6 వావ్ అదిగో పీతల్ని కూడా 6 వాటలు వేసాడు 6 వాటలు వేసి అది కూడా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా ఎంత చక్కగా పంచుకొని తింటున్నారు ఇదిగో ఇలా కూర్చొని తింటారు అన్నమాట చూడండి ఇలా కూర్చొని తింటారు అదిగో అదిగో చూడండి పశువులు ఎంత ఉన్నాయో చాలా అంటే చాలా ఎక్కువ పశువులు అయ్యే కాస్తారు అన్నమాట ఎవరైనా ఎవరు వెళ్ళినా సరే ఎవరైనా వెళ్ళి కాపులకు వెళ్ళి తినొచ్చు వండొచ్చు తినొచ్చు వాళ్ళే వెళ్ళాలనే రూల్ లేదు మేము ఎవరికి మేపడంకి ఇవ్వము అదిగో వాటర్ తాగుతున్నాడు అది కూడా ప్రకృతి వాటర్ అంటే మంచి వాటర్ ఇలా సాయంత్రం అయ్యాక తినేసి తీసుకొచ్చేస్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ తీసుకొచ్చేస్తున్నాడు అదిగో అతన్ని రాగి సంగటి వండడానికి మోస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ